అంటున్నా అరే ఈటలాంద్ర అంటాడు సీమలక నలిపేత పోతామని అనుకున్నాడు ఈటలాంద్ర అంటోని ఇట్లా ఊర్తే గడ్డిపోసలాగా పోతా అనుకున్నాడు కానీ ఈటలాంద్ర అంటాడు ఇంత గడ్డపారలేకుంటాడని మాత్రం అనుకోలేదు అరే సాసానికి మారు పేరు మేం ఆకలి ఉండొచ్చు పేదరికం ఉండొచ్చు కానీ రేషానికి మాత్రం తక్కువలేదు బిడ్డ ఆత్మ గౌరవానికి తక్కువలేదు బిడ్డ నేను చెప్పినానాడు సావనైనా సత్తా సావనైనా సత్తా కానీ లొంగిపోనని చెప్పినా లొంగిపోనని చెప్పినా నీ రాజ్యం నీ పోలీసులు నన్ను ఏమి చేయాలని చెప్పినా ఇవాల్ నేను అంటున్నా మీకు చాలా మంది తెలియదు మాజీ పార్లమెంట్ సభ్యులకు ఇద్దరేసి గన్మెన్లు ఉంటారు మాజీ ఎమ్మెల్యేలకు ఇద్దరేసి గన్మెన్లు ఉంటారు నాకు మాత్రం గన్మెన్ తీసి పడేసాడు నా గన్మెన్ తీసేసి నాడు అడిగిన నేను నిన్ను అడుగుతున్నది ధైర్యం లేక కాసుమా నిన్ను అడుగుతున్నది నన్ను పోలీసు కాపాడతారని కాసుమా నేను అడుగుతున్నది నాకు ఒక న్యాయం వాళ్ళకు ఒక న్యాయం ఎట్లా అని చెప్పి అడిగిన నేను ఒక్క మనిషిని పంపించాను ఒకటే ఒక మనిషిని పంపించాను ఒక్క మనిషి నాడు నేను పోలీసుని నమ్ముకున్నాను కాదు నేను ధర్మాన్ని నమ్ముకున్నాను నేను ప్రజలు నమ్ముకున్నాను నేను స్వతహాగా తెలంగాణ ఉద్యమంలో రాజశేఖర్ రెడ్డి నన్ను నిండు సభలో పట్టుకొని నీ తలక ఎక్కడ పెట్టుకుంటు రాజేంద్ర అంటే నా తలక తెలంగాణ గడ్డ మీద సగర్వంగా ఎగురుతా చెప్పి ప్రకటించిన బిడ్డ ఆనాటి ముఖ్యమంత్రులు ఆనాటి ఆంధ్ర ముఖ్యమంత్రులు ఈ ఉద్యమాన్ని ఆపాలంటే ఏదో ఒకటి చేయాలని చెప్పి మా మీద కుట్ర చేసిండ్రు మా మీద టాడా యాక్ట్ పెట్టే ప్రయత్నం చేసిండ్రు మమ్మల్ని చంపే ప్రయత్నం కూడా చేసిండ్రు చంపే ప్రయత్నంలో భాగంగా నయీము లాంటి ముఠాలు మా ఇళ్ల మీద రెక్కి నిర్వహించినాడు ఎవరికి చెప్పుకోలే మేమన్నాం ఒకటే ఈనాటి డీజీపీ గారి దగ్గర పోయినా మమ్మల్ని కనుక చంపితే తెలంగాణ అగ్నిగుండం అయితే సుమా అని చెప్పి హెచ్చరిక చేసి వచ్చినాం ఇవాళ ఆనాడు చావుకు భయపడకుండా తెలంగాణ ఉద్యమాన్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటూ పెట్టాం మేము గక్కనే భయపడలే గప్పుడే భయపడలే ఇవాళ మేము ఎన్ని ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళం మేము ఎన్ని కేసులు మా మీద ఉన్నాయి ఎన్నిసార్లు జైలలో ఉన్నామో తెలంగాణ సమాజానికి తెలిసి ఇవాళ నేను మీకు హామీ ఇస్తా ఉన్నా 18.5 సంవత్సరాల కాలం పాటు రేషన్ గల్ల బిడగా ఎట్లా బతికిందో మీ ఆత్మగౌరవ బావుట ఎట్లా గిరేసిందో రాబోయే కాలంలో కూడా శక్తి ఉన్నంత వరకు రాజీ పడకుండా ధర్మం పక్షాన న్యాయం పక్షాన ఆకలికి అలమటించేలకు అనేక రకాల పథకాలకు తెలివి లేకుండా ఎవడు ఉండడు తెలివి నీ సొత్తే అనుకుంటున్నావు కేసీఆర్ తెలివి అందరికి ఉంటుంది కాకపోతే నీవు ఎవరి తెలివిని నువ్వు అంగీకరించవు ఎవడు చేసినా నువ్వు గుర్తించవు ఎవడు మాట్లాడినా కూడా అవన్నీ విని ఇవన్నీ నువ్వే చేసినట్టుగా నువ్వు భావించుకుంటావు కానీ ఇవాళ తెలంగాణ సమాజాన్ని నువ్వు దాచిపెట్టి ఉంచలేవు నీ అబద్ధాలతో మెప్పించలేవు నీవు తప్పకుండా తెలంగాణ సమాజం ఇవాళ నేను దోషికి నిలబెడతానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఈ హుజరాబాద్ ఎన్నికలలో మేము చూస్తా ఉన్నాం ఒక్క భయపడని వాళ్ళు ఇవాళ ముద్రాలు మాత్రమే చాలా మందిని ఇవాళ జోలికి పోవద్దు వాళ్ళంతా ఒకటిగా ఉన్నారని చెప్పి వాళ్ళు జోలికి రాలే ఇప్పుడే చెప్తున్నారు గనుముక్కల ఊర్లో ఎవరో ఆపిందని బిడ్డ మా జోలికి వస్తే మా వాళ్ళు మంచికి మంచి చెడతే మాత్రం నీ కథమ్ నేను వాళ్ళు అనుకున్నారట వీళ్ళని కదిలిస్తే తేనె తుట్ట కదిలించినట్టుందని అనుకున్నాడు ఇక రాలే అందరిని బెదిరి రాత్రి ఇళ్ళలో పోతున్నారు రాత్రి పైసలు ఇస్తా అంటున్నారు రాత్రి కార్నల్చి హరీష్రావు వేసుకపోతున్నాడు ఇంతమందిని వేసుకపోతాను ఆయన చివరికి ఏమంటున్నాడు తెలుసా హరీష్రావు ఆయన గన్మెన్ లేకుండా చేస్తా ఆయన డ్రైవర్ లేకుండా చేస్తా చివరికి ఒక్కడే మనిషి కార్ల పోయే పరిస్థితి తెస్తానని అంటున్నాడు ఇవాళ కన్నులున్న కబోది నువ్వు నన్ను నిన్నడు చేయలేవు మాయం నేను కాదు సుమా మాయమయ్యే పార్టీ టీఆర్ఎస్ పార్టీ మాయమయ్యే కుటుంబం నీ కుటుంబం తప్ప కూడా కాదు మొన్న ఇంత నీచంగా మాట్లాడుతున్నాడంటే నన్నట నేనట మనవాళ్ళతో కొట్టించుకొని మనవాళ్ళతో కొట్టించుకొని కాళ్ళకు పట్టీలు కట్టుకొని చేతులకు పట్టీలు కట్టుకొని
స్ట్రెచర్ మీద నా భార్య పడుకోబెట్టి నన్ను ఊర్లాగుల్లో తిప్పుకుంటా కన్నీళ్లు పెట్టుకుంటా కొంగు సాపి ఓట్లాడుతాని చెప్పి మాట్లాడిన మంత్రి ఇక్కడ కొప్పుల ఈశ్వర్. ఇంకొకడు కమలాపూర్లో మాట్లాడు, ఆ పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టం లేదు. ఇవాళ ధర్మపురిలో, నా చెన్నూరులో, నా పరకాలలో, నా నరసంపేటలో నీవన్న మాటలకి బదులా తీర్చుకుంటది బిడ్డ, బదులా మాటల పేరు తప్పించుకోలేరు. మీరు తప్పించుకోలేరు, మీరు తప్పించుకోలేరు. కేసీఆర్ ఉన్నాడని, కేసీఆర్ డబ్బు సంచులు ఉన్నాయని, కేసీఆర్ మాట మీరు విర్రవీగుతున్నారు. 2023లో ఇవాళ హుజూరాబాద్ గడ్డ మీద ఏ ఫలితం అయితే వస్తుందో 2023లో కూడా మీరు మోచేతుల మీద నడిచిన, మీరు మోచేతుల మీద నడిచిన, మో కాళ్ళ మీద నడిచి ఓట్లు అడిగిన మా తెలంగాణ ప్రజలు మీకు ఓట్లు వెయ్యరు గాక, వెయ్యరు. టైం అయింది అంటున్నాడు కాబట్టి నేను ఒకటే చివరగా మీకు మనవి చేస్తున్నా. ఒక్క ఈటల్లాదని అంటాడు, ఒక్క ఈటల్లాదని అంటాడు. రాజీనామా చేస్తే ఎన్ని వచ్చినాయని చెప్పి ఒక మేధావి రాశాను, బిఎస్ రామలని. రాజేందర్ అంటే ఆయన రాజీనామా చేస్తే దళిత బంద్ వచ్చింది, దెబ్బకే దిగచ్చి పెన్షన్లు ఇస్తాడు, దెబ్బకే దిగచ్చి మా ఆడబిడ్డలకు వడ్డీ లేని రుణాల చెక్కులు ఇస్తాడు, దెబ్బకే దిగచ్చి గుళ్ళు ఇస్తాడు, దెబ్బకే దిగచ్చి రాత్రి రాత్రి సిమెంట్ రోడ్లు ఎత్తాడు, డ్రైన్లు కట్టాత్మహాయని ఒక బంగారు తెలంగాణ నిర్మల్ని కట్టాత్మహాయపెట్టుకోండి. ఇవాళ ఇవాళ ఇలాంటి వాణ్ణి గడ్డి పోసని కాదు, నాలాంటి వాణ్ణి యావత్ తెలంగాణ సమాజం అన్నా నీవు ముందుకు పో, మీ వెంట మేము ఉన్నామని చెప్పేటువంటి ధైర్యం ఇస్తున్నారు. ఇవాళ పొత్తుల సద్దులాగా అందరినీ కూడా ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత ఏదైతే నా మీద పెట్టిందో ఆ విశ్వాసాన్ని మమ్ము చేయకుండా తప్పకుండా ముందుకు పోతా అని చెప్పి మాట ఇస్తూ చివరిగా ఒక మాట చెప్తున్నా, మళ్ళీ ఎప్పుడు కూడా మీరు హైదరాబాద్కు పోయినా, గోదావరి కనికి పోయినా, వరంగల్కు పోయినా, ఎవడని ఎమ్మెల్యే ఈటల రాజనగానే నీ కొంత గౌరవం పెరిగేటట్టుగా, నీ ఆత్మగారు ఇరుమడి చేసినట్టుగా నేను కాపాడే ప్రయత్నం చేస్తా. ఎక్కడ కూడా మచ్చ తేను 18 గదే బిడ్డగా కొనసాగుతానని చెప్పి నీకు మాట ఇస్తా ఉన్నా. మీరందరూ కూడా పట్టుబట్టి జట్టు కట్టి గ్రామాలలో ఎప్పుడు పెన్నులు ఆడుతున్న విద్యార్థులకు మీరు అండగా ఉండండి, ధైర్యం ఇవ్వండి, ముందుకు తీసుకుపోండి. ఆ ఊళ్ళల్లో మేమున్నాం నా కొడుకులారా, మీ భరతం పడతామనే పద్ధతిలో కూడా మీరు ముందుకు పోయి నా గుర్తు ఇవాళ కమలంపు గుర్తు కాబట్టి కమలంపు గుర్తుకు ఓటేసి నన్ను నిండు మనసుతో ఆశించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్.